చేపల పులుసు, లైవ్ ఫిష్ చేపల పులుసు అన్నమాట ఇది. అన్ని ప్రామిస్ లెస్ మిమ్మల్ని నమ్మించక్కలేదు కానీ నిజంగా నాకైతే తెలుస్తుంది, నిజంగా ఇంట్లో జెన్యున్గా ఉండేను కోట్లాగా ఉండేను కాబట్టి చెప్తున్నాను. చూడండి, అమోఘం. ఓకేనా? ఇప్పుడు పులుసు బాగా తేలుతున్నట్టు, ఆయిల్ తేలుతున్నట్టు ఉంది చూశారు. ఓకేనా? అది మనకు కావాల్సింది. అదే అంటే మీరు గమనించారో లేదో, ఎన్ని రకాల కూరలు వండాలన్నా ముందు మనం ఏం చేస్తాం, తాలింపు దినుసులు వేసి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ తోటే స్టార్ట్ అవుతుంది, చింతపండుతోటి ఎండ్ అయిపోతుంది. కానీ ఒక్కొక్క రకం ఒక్కొక్క పులుసు ఒక్కొక్క రకంగా కారం ఒక రకంగా జబ్బు రకరకాలుగా క్రియేట్ చేస్తుంది. భగవంతుడు లేలు ఎంత గొప్పతో చూడండి మరి కదా. ఇది మాత్రం నాజంగా చాలా క్రిస్పీగా చాలా బాగుంది టేస్టీగా. సో ఇప్పుడు బాగా నీట్గా కడుక్కున్న చేప ముక్కలను అయితే నీట్గా తెలుస్తున్నాను. అదిగోండి, లైవ్ ఫిష్ ఇది. ఫిష్తో మనం రెండు రకాల కర్రీస్ చేద్దాం ఇవాళ. ఈరోజు మనం వండుకొచ్చేసి లైవ్ ఫిష్, లైవ్ ఫిష్తో పులుసు ఒకటి విడిగా ఫ్రై ఒకటి చేద్దాం. బాగా పీసెస్ అయితే చాలా బాగా, అంటే నిజంగా పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి చూడండి, సేమ్ ఆ షేప్లో అయితే వచ్చినాయి. సో కొంచెం ముందు ఫ్రై, కొంచెం ఏమో తవ ఫ్రై లాగా చేద్దామని చెప్పి రెండు ట్రై చేస్తున్నాను. సో అంటే మనం తినేది చేపల పులుసు. ఓకేనా? అంటే ఆయిల్ మాత్రం ఆ రోజుకి ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుని వేసుకోండి. ఓకే, మరి ఇంత అంత అని మాత్రం లైట్గా గసగసాలు, అన్ని కూరలు అక్కర్లేదు కానీ దీనిలో వేసుకోవాలి. సో చెంచాడు జీలకర్ర, ఆవాలు, కంపల్సరిగా వీటికి మాత్రం మెంతులు మాత్రం కంపల్సరీ తీసుకోండి. మెంతులు ఓకే వేసేసిన తర్వాత మనం నీట్గా ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత టమాటా, తర్వాత వచ్చేసి ఆ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జీడిపప్పు కూడా ఎందుకు చూపించానంటే జీడిపప్పు పేస్ట్ కావాలండి, అంతేగాని ఊరికే జీడిపప్పు మీకు చూపించి పేస్ట్ చేయించి దాంట్లో వేసేద్దామని. సో ప్రజెంట్ అయితే వన్ బై వన్ నేను వేసేస్తాను. చూడండి, ఆయిల్ అయితే బాగానే కుక్ అయింది కాబట్టి సౌండ్ వస్తుందిగా. ఇది వచ్చాక ఇది వేసాక ఇంకా వస్తుందిలే. చింతపండు వాటరు రెడీ చేసుకుందాం. సో ఇంకా ముందరే రెడీ చేసుకున్నాం, అదే బెస్ట్. సో ఇది ఈ లోపల నేను ఈ పీసెస్ని కూడా ఉప్పు కళ్ళుప్పుతోటి కడిగేసాను నీట్గా, చిన్న చిన్న ముక్కలైనా సరే కడిగాను. సో దాన్ని కూడా వీడియో పెడితే లెంత్ అవుతుంది, ఎంత పెడతారు కదా మీ అందరూ. అయితే మంచి గోల్డెన్ ఫ్లవర్ వస్తుంది. ఈ లోపల మనం కారం ఎక్కువ వేసుకోండి. సో తక్కువ అనుకోకుండా కారం మాత్రం ఎక్కువ వేసుకోండి. సో నిజమైన సాల్ట్ అండి, సాల్ట్ మాత్రం తగినంత. ఓకే, తర్వాత ధనియాల పొడి,
సారీ రకరకాల పొడులు ఉంటాయి కదా, మీకు ఏది కావాలో అది, ఒకవేళ మసాలా ఉంటే కూడా మసాలా కూడా వేసేసుకోండి. సో ఇలా వేసుకుని బాగా ఇంకా కలర్ వచ్చేంత వరకు వాసన మాత్రం నిజంగా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. సో ఈ లోపల కాస్త నువ్వులు కరేపా అది కాజు తోటి పొడి చేసిన పొడిని కూడా దీంట్లో వేసుకుని కలుపుతున్నాను. ఓకే, ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చేసింది. సో ఎందుకంటే ఈ కాజు పేస్ట్ ఏంటంటే ఇంకా గ్రేవీని ఇష్టంగా, అంటే చేపల పులుసులో గ్రేవీని బాగా ఇష్టంగా తింటాం కాబట్టి, సో ఇంకాస్త ఇష్టంగా మొత్తం తినడానికి ఉండేలా ట్రై చేస్తున్నాను. అందుకని కాస్త నువ్వుల్ని తర్వాత వచ్చేసి కాజు రెండు కలిపి ఫ్రై చేస్తే అద్దరిపోతుంది అన్నమాట. సో వాసన అయితే చాలా చాలా బాగా వస్తుంది, జెన్యున్గా వండుతున్నానండి, అబద్ధం ఆడట్లేదు. ఇది కొన్ని కాలితే కింద నొప్పి చూడండి, పైన పొగ చూడండి. అది తర్వాత ఇది అయిపోయింది కదా, సో ఇప్పుడు చింతపండు పులుసు ఇదిగోండి. నిజమైన చింతపండు పులుసే, అబద్ధం కాదు. ఓకే, ఇది పెట్టిన తర్వాత మాత్రం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు అలా వదిలేయాలి దీన్ని. కానీ ఒక్కొక్క రకం, ఒక్కొక్క పులుసు ఒక్కొక్క రకంగా కారం, ఒక రకంగా జప్పు రకరకాలుగా క్రియేట్ చేస్తుంది. భగవంతుడు లేదు ఎంత గొప్పతో చూడండి మరి కదా. ఇది మాత్రం నాజంగా చాలా క్రిస్పీగా చాలా బాగుంది టేస్టీగా. సో ఇప్పుడు బాగా నీట్గా కడుక్కున్న చేప ముక్కలను అయితే నీట్గా తెలుస్తున్నాను. అదిగోండి చాలా నీట్గా చేప ముక్కలను అయితే, సో తలకాయతోటిని బాడీతోటి వేరే ఫ్రై చేద్దామని చెప్పన్నాను కదా, సో ఫ్రై కోసం అని ఆగాను కానీ తలకాయతోటి అయితే ఇంకా బాగుంది. జనరల్గా ఎందుకు తినరో తెలియదు, కామెంట్ చేయండి. ఇంకోండి చేపల పులుసు గుమ్మ గుమ్మలు ఆడిపోతాను అసలు, అంటే చిచి వేరేగా మిమ్మల్ని ఏదో ఊరించో నా వ్యూస్ కోసమనో లేకపోతే ఇంకోటో ఏదో చేద్దామని చేయకూడదు, జెన్యున్గా చేద్దామని చేస్తున్నాను. సో ఇదిగోండి ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి పులుసు. సో ఇది అంటే చిన్న చేప కాబట్టి నేను ఊరికే ఇట్లా పెట్టి కలిపేస్తున్నాను. సో జనరల్గా అయితే ఇట్లా కదపాలి, అంటే రెండు చేతులు, నేనైతే వీడియో కోసం అలా చేసుకుంటాను కానీ. సో ఇదిగోండి చేపలు ఫ్రై ఫుల్స్ కాబట్టి, సో ఎంత బాగా ముక్క ఉడికితే, అంటే ఇంకెక్కువసేపు ఎంతసేపు ఉడికితే అంత బాగుంటుంది. సో ఇక్కడికైతే ఆరా చాలా బాగా వస్తుంది, వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆయిల్ బాగా పైకి తేలింది కాబట్టి, సో కూర అయితే రెడీ అయిపోయినట్టే లెక్క. సో నేను ఇంకా ఆయిల్ ఉన్న లేకపోయినా ఎంత బాగా ఉడికితే అంత మంచిది. సో ఫిష్ కాబట్టి ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి. సో ప్లేట్లు పెట్టి సర్వ్ చేసుకుందాం ఎమ్మె ఎమ్మెగా. వీడియోలో మినీ కిచెన్లో చేపల పులుసు తయారైపోయింది, సో దాన్ని బాగా నీట్గా ప్లేట్లు పెట్టి సర్వ్ చేసుకుందాం. సో చాలా ఎమ్మెగా ఉందండి చూడటానికి. సో ఆయిల్ కూడా బాగా ఇది అయ్యి, ఇదిగోండి చేప ముక్క, ఇది చిన్న చేప కాబట్టి. సో జనరల్గా చాలామంది పులుసు తక్కువ వేసుకుంటారు కానీ, సో ఎక్కువ వేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది. ఓకే, అందులో పణం మీద ఉండగానే చూపిస్తున్నాను నేను అందుకని మీకు. మరి మీరు చేప పులుసు కాదంటారేమో అని భయం. ఓకే, ఇది చేప పులుసు, మీరు నమ్మితే నమ్మండి కాకపోతే లేదు. చేప ముళ్ళు అవ్వండి, చాలా బాగా కుక్ అయింది. సో ఇది సినారియో చూపిస్తాను మనకి.
చేపల పులుసు